మార్నింగ్ గుడ్ ఈవినింగ్ యాస్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే టెర్రస్ రూఫింగ్ అనేది అంటే ఏంటి అంటే మద్రాస్ టెర్రస్ రూఫింగ్ అంటే ఏంటో చూసాం మనం నెక్స్ట్ కార్క్ రూఫ్ అంటే ఏంటి చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది అడుగుతున్నారు సో సర్వేయింగ్ కూడా పార్లర్గా స్టార్ట్ సార్ సర్వేయింగ్ కూడా ఇంకా కవర్ చేయాల్సింది ఉందని అడుగుతున్నారు సో మోస్ట్లీ సర్వేయింగ్ కూడా స్టార్ట్ చేస్తామండి అంటే ఒక ప్రాసెస్ ప్రకారం అంటే కంప్లీట్లీ సిలబస్ ప్రకారం వెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటున్నాను సో అది కూడా ప్యారల్గా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఎందుకంటే కన్ అంటే మనం ఆల్రెడీ ఎవరైతే మన వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి యాజ్ సిలబస్ ప్రకారం సిలబస్ యాజ్ పర్ ద సిలబస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది సో అందుకనే సో కంప్లీట్గా ఒక సిలబస్ ప్రకారం నాకు అర్థం అవుతుంది టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మోస్ట్లీ వన్ టు టూ వీడియోస్ అనేవి వన్ వీడియో డైలీ వన్ వీడియో అనేది నేను టార్గెట్ పెట్టుకున్నాను ఒక టాపిక్ అనేది బట్ ఈ రోజు నుంచి నేను అంటే నెక్స్ట్ మండే నుంచి కానీ ట్యూస్డే నుంచి కానీ మన వర్క్ షెడ్యూల్స్ కూడా మార్చుకుని సో మోస్ట్లీ డైలీ టూ టాపిక్స్ ఆర్ టూ టూ వీడియోస్ అనేది డైలీ ఉండేలాగా నేను చూసుకుంటాను ట్రై చేస్తాను బట్ మోస్ట్ మోస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఉన్న టైమ్ స్పాన్లోనే మొత్తం సిలబస్ అంతా కవర్ చేయడానికి ట్రై చేద్దాము ఓకే వాట్ ఆర్ ద బేసిక్స్ బేసిక్స్ సివిల్ ఇంజనీరింగ్లో బేసిక్స్ ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీ సపోర్ట్ అనేది ఎలా ఉండాలి సో మీరు నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఒకవేళ ఎక్స్ప్లనేషన్ నచ్చితేనే లైక్ చేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి అది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది ఓకే సో ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చి ఎగ్జామ్ అనేది టిబిబిఓ ఎగ్జామ్ అనేది ఫ్రమ్ సమ్ ఇన్సైడ్ సోర్సెస్ నుంచి మార్చ్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్తున్నారు సో మోస్ట్లీ మార్చ్లో ఎగ్జామ్ ఉంటే కనుక మనకి టైమ్ సరిపోద్ది ఇక్కడ మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రిపరేషన్ పోటీ వచ్చి ఏంటంటే మీరు జిఎస్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం నీకు మీ మీకు చాలాసార్లు చెప్పాం మనం కోర్లో పోటీ పడవచ్చు అలాగే నాన్ కోర్ జాబ్స్ అయిన మిగతా గ్రూప్స్లో కూడా మనం పోటీ పడవచ్చు అలాంటప్పుడు కూడా ఈ జనరల్ స్టడీస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీ లోకల్లో మీకు కొంత ఎక్కువ తెలిస్తే చాలు మీరు అబౌట్ టెన్ పర్సెంట్ ఉంటే చాలు ఇలాంటి బల్క్ రిక్రూట్మెంట్స్ ఉన్నప్పుడు ఈజీగా జాబ్ వస్తుంది సో మీరు అది గుర్తుపెట్టుకోండి ఓకే దీని గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేసుకుంటాం జిఎస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే జాకార్ రూఫ్ ఆల్రెడీ టెర్రాస్ రూఫ్ అంటే మద్రాస్ టెర్రాస్ రూఫ్ అంటే ఏంటో చూసాం సో ఇక్కడ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఆర్క్ సో ఆర్చ్ ఉంటుంది ఓకే జాకర్చ్ రూఫ్ అంటే ఆర్చ్ ఉంటుంది అనమాట ఓకే సో ఆ రూఫ్లో ఆర్ రూఫ్లో ఆర్చ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ రావడమే మనం దాన్ని జాకార్చ్ రూఫ్ అంటాం ఓకే సో ఇక్కడ మనం చేసే ఫస్ట్ కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ఏంటంటే రూఫ్ అయితే ఇలా చూడడానికి చూడడానికి ఎలా ఉంటుంది ఓకే ఈ కాలమ్స్ అనుకుంటే సో ఇవి కాలమ్స్ అనుకుంటే దీనిపైన జాకార్ రూఫ్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఓకే సో మనం వాల్స్ మీద ఇలా చూసినట్టయితే సో ఇలా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రీ క్యాస్ట్ బీన్స్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ అర్థం చేసుకున్నట్టయితే ఫస్ట్ బీమ్స్ అనేవి లేవ చేయడం జరుగుద్ది ఆరియంటల్గా అలాగే ఇటు అంటే ఇటు ఇటు బీన్స్ అనేది ప్రీ క్యాస్ట్ బీన్స్ అనేవి లేవ చేయడం జరుగుద్ది దాని మీద హాలో బ్రిక్స్ హాలో బ్రిక్స్తో మనం ఈ ఆర్చ్ వచ్చేలాగా కడతాం నెక్స్ట్ ఆర్చ్ వచ్చేలాగా కింద స్కాఫోల్డింగ్ యొక్క సాయంతో ఫామ్ వర్క్ పెట్టుకుని దీన్ని ఇలా ఆర్చ్ రూపంలో కడతాం సో నార్మల్గా ఆర్చ్ అంటే ఇలాగే ఉంటుంది బట్ ఆర్చ్ అనేది నార్మల్గా సెమీ సర్క్యులర్ షేప్లో ఇలా ఉంటుంది ఓకే మనం ఇక్కడ చూస్తున్నదే ఇలా ఉంటుంది బట్ ఆర్చ్ ఇప్పుడు దీంట్లో ఆర్చ్లో రూఫ్లో వచ్చేసరికి తేడా ఏంటంటే ఇది ఇలా ఉంటుంది ఓకే దీన్ని సెమీ సర్క్యులర్ అంటారు ఇది ఇలా ఉంటే సెమీ సర్క్యులర్ అవ్వదు అనమాట సో ఈ పైన ముందు కట్టడం ఆర్చ్లు కట్టేస్తాం ఓకే ముందు ఈ ఆర్చ్లు అనేవి ఇలా వరుసగా కట్టేస్తాం అనమాట దీని మై దీని పైన ఈ గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్ అంతా ఉంది చూసారా ఈ గ్యాప్ అంతా మన మనం సిమెంట్ కాంక్రీట్తో కానీ వేరే ఏ మెటీరియల్తోనైనా బ్రిక్ కాంక్రీట్ కానీ లేదంటే లైమ్ మోటార్ కానీ ఇలా ఏదో ఒకటి వేసి దాన్ని మనం పైన ఫిల్ చేయడం జరుగుద్ది ఓకే సో ఇది నార్మల్గా ఆర్చ్ని కన్స్ట్రక్ట్ చేసినట్టే హాలో బ్రిక్స్ని యూజ్ చేసి ఇక్కడ మనం చూసినట్టయితే హాలో బ్రిక్స్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసి ముందు అది సెట్ అయి సెట్ అయిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తుంటే ఇక్కడ ఆర్చెస్లో చాలా ఉంటాయి అన్నమాట ఆర్చెస్లో వెజ్ అంటే ఏంటి క్రౌన్ అంటే ఏంటి సాఫిట్ అంటే ఏంటి ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో ఐ మీన్ ఆర్చెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు విండోస్ సన్ సారీ సన్ లింటల్స్ ఆర్చస్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుంటాం సో ఆ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ ఫర్ టైమ్ బీయింగ్ మనం ఈ కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే ఫస్ట్ బీమ్స్లో ఏ చేస్తాము ప్రీకాస్ట్ బీమ్స్ ఆల్రెడీ ప్రీ క్యాష్ చేసిన బీమ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాము ఆ పెట్టిన తర్వాత దానిపై నుంచి మనం ఏం చేస్తామంటే హ్యాలో బ్రిక్స్ని యూస్ చేసి ఫామ్ వర్క్ పెట్టి దాన్ని ఆర్చి అయ్యాల్సి చూస్తాం ఆర్చెస్ సెట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం దీని పైన ఏదైతే ఉందో మనకి ఎంత గ్రేడియంట్లో కావాలంటే అంత గ్రేడియంట్ మనం ఏం చేస్తాం పైన అంత మెటీరియల్ అంటే ఇలా ఉంది కదా సో ఈ పైన మెటీరియల్ అంతా మనం ఎంత హైట్ కావాలనుకున్నామో అంత ఫ్లోర్ కూడా దీన్ని ఫిల్ చేసేస్తాం అనమాట ఓకే దీనివల్ల ఏమవుతుందంటే కింద డెకరేటివ్ అపీరెన్స్ అనేది వస్తుంది ఓకే చూసినట్టయితే మనకి డెకరేటివ్ అపీరియన్స్ వస్తుంది అనమాట అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది కింద ఏమైనా డెకరేషన్ చేసుకోవాలని ఏం చేసుకోవాలన్నా కొంచెం రిచ్ లుక్ అనేది వస్తుంది ఓకే ఎస్టికల్ అపీరెన్స్ అనేది ఆర్కిటెక్చరల్ అపీరియన్స్ అనేది చాలా బాగుంటుంది జాకార్ రూస్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సో ఈ ముఖ్యంగా ఎక్కడ ఉంటాయంటే సౌత్ ఇండియాలో ఉంటాయి ఓకే మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా మనకు తెలుసు నార్త్ ఇండియా సౌత్ ఇండియా సో సో నార్త్ ఇండియా సౌత్ ఇండియా సో ఇక్కడ నుంచి ఈ సౌత్ ఏదైతే సౌత్ సైడ్ ఉందో సో అంటే మహా మహారాష్ట్ర మన కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ ఏరియాస్లో ఇది ఎక్కువగా ఉంటుంది అందులో ఔరవెల్లి అనే ప్లేస్లో ఇవి ఎక్కువగా కనబడతాయి అనమాట ఈ జాకార్ రూఫ్స్ అనేవి దీంట్లో మనం వాడేది టెర్రాకోట హాలో బ్లాక్స్ చెప్పాను కదా హ్యాలో బ్లాక్స్ ఇవి ఏదైతే ఉన్నాయో ఈ బ్రిక్స్ మనం ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో వాడుతున్నామో అది టెర్రాకోట హలో బ్రాక్స్ హలో బ్లాక్స్ అనేవి వాడడం జరుగుద్ది నెక్స్ట్ ప్రీ క్యాష్ కాంక్రీట్ బీమ్స్ చెప్పాను కదా ఇక్కడ మనం ప్రీ క్యాష్ కాంక్రీట్ బీమ్స్ అనేవి వాడడం జరుగుద్ది సో ఇది ముఖ్యంగా దీనివల్ల ఉపయోగం ఏంటంటే అంటే అడ్వాంటేజెస్ మాట్లాడుకునేసరికి ఇది మనం ఇచ్చిన మెటీరియల్లో ఫిఫ్టీ ఫిఫ్త్ పేజ్లో ఉంది సో ఎవరైనా ఎవరైనా మెటీరియల్ బై చేసి ఉంటే కనుక అది చూడొచ్చు ఓకే ఫిఫ్టీ ఫిఫ్ ఫైవ్ పేజ్లో నుంచి ఫిఫ్టీ నైన్ పేజ్ వరకు ఉంటుంది అక్కడ క్లియర్గా మీకు ఇమేజెస్తో సహా ఉంటుంది ఏదైనా ఇమేజెస్ చూస్తే బాగా అర్థం కదా సో ఈ బీమ్స్ అనేవి అక్కడ ఉండడం జరుగుద్ది ఓకే దీంట్లో మెయిన్గా అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇవి ఫ్లాట్ రూప్స్ లాగా అంటే చూ ఫ్లాట్ రూప్స్ లాగా వర్క్ చేస్తాయి అనమాట దీనిపైన ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవాలన్నా ఫ్లో ఫ్లోర్ వేసుకోవచ్చు అలాగే ఇది కట్టడానికి మనం ఏం హాల్ బ్లాక్స్ పడుతుంది కాబట్టి చాలా చిన్న చిన్న బ్రిక్స్ అంటే ప్రతి ఒక్కరూ హ్యాండిల్ చేసేలాగా ఉంటాయి అలాగే ఆర్కిటెక్చరల్ అపీరెన్స్ అనేది బాగుంటుంది దీనిపైన ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవచ్చు ఇది ముఖ్యమైన అడ్వాంటేజెస్ వచ్చేసి ఇది ఒక ఫ్లాట్ రూఫ్లో కూడా సర్వ్ చేస్తుంది అనమాట సఫిషియంట్ గ్రేడియంట్తో సో ఇది ముఖ్యంగా మనం జాకార్చ్ రూఫ్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట ఓకే సో ఇది జాకర్చ్ రూఫ్ వచ్చేసరికి ఓకే థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్